చెంచులపై భూస్వాముల దాడులను ఖండిస్తూ వారిపై దాడికి దిగిన వారిని అరెస్ట్ చేయాలని సిపిఐ మరియు డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం పల్లవరపాలెంను ఆనుకొని ఉన్న చెంచువారి పుంతలో చెంచులు 11 కుటుంబాలు 45 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్నారు. కరెంటు బిల్లులు అన్నీ ఉన్నప్పటికీ ఈ వెలిదిండి పాపారావు మరియు పాపారావు కొడుకు వెలిదిండి సేవ ఖాళీ చేయమని మగవాళ్లు లేని సమయంలో చెంచుల ఆడపడుచులను కొట్టడం జరిగిందని అన్నారు. ఇది జరిగిన గంటల వ్యవధిలో చెంచులు అందరూ కలిసి ముమ్మిడివరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ముద్దాయిలపైన ఎటువంటి కేసు నమోదు కాలేదని వాపోయారు. పోలీస్ స్టేషన్కు అప్పటి నుండి కాళ్లు అరిగేలా తిరిగామని వాపోయారు. అయినప్పటికీ మాకు ఏ విధమైన న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి చెంచులపై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెళ్తేనండి దావధానిగా వచ్చి కొట్టేశారని తండ్రి కొడుకులు పాపారావు గారు పాపారావు అబ్బాయి అండి ఇద్దరిని కొట్టేశాడండి. గత జాకెట్లు చిరిపోయేలాగా కొట్టేశాడండి. చీరలు కూడా చిరిపోయాను కావచ్చు చూపిస్తామండి చీరలో జాకెట్లు అవి కూడా జాగ్రత్త పెట్టామండి. అలా చేసేస్తున్నాడు ఇద్దరు ఉంచలేదండి మాకు నిద్ర ఆధారం కూడా ఉంచలేదండి మన అలా చేసేస్తున్నాడు. రాత్రి రాత్రి తమ్మల బాధ్యం రాత్రి రాత్రి వచ్చేసి ఏదో చేసేయమండి. మొగోళ్ళు ఉన్నప్పుడు వచ్చేయమండి మొగోళ్ళు ఉన్నప్పుడు వచ్చేయటం ఆడవాళ్ళు కొట్టేయటండి దౌర్జన్యంగా చేసేస్తున్నాడండి. ఇలా చేస్తున్నాడండి తమ్మలు కూడా పీకి పారేసామండి. వాళ్ళ పేర్లు చెప్పండి. తమ్మాలండి తమ్మాలండి మరి కేసు ఎత్తానండి. ఆయన కూడా మరి ఏమీ చెప్పలేదు మాకు సమాధానం చెప్పలేదండి. పోలీస్ స్టేషన్ కట్ట రమ్మన్నారండి. వెళ్ళామండి వెళ్తాం పొద్దున్న దాకా కూర్చోవడం అన్నం లేకుండా ఏమి లేకుండా పోలీస్ స్టేషన్ కట్ట కూర్చోను పొద్దున్న వెళ్తామండి సాయంత్రం ఇంటికి రావటండి. పొద్దున్న వెళ్తామని సాయంత్రం ఇంటి ఎత్తయ్య గారు లేరు ఎవరు లేరు అంటారండి. ఇంకా అలాగే చెప్తున్నారండి. ఇంకా అలసిపోయామని మేము కూడా అలసిపోయి ఇంకా వెళ్తాం మానేసామని పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మాకు న్యాయం చెప్పలేదండి. పోలీసు కూడా మీకు ఏం కావాలండి? అయితే మాకు ఉన్న పక్కనగా మాకు పట్టాలు కావాలండి. ఇక్కడ పట్టాలు ఇది పల్లవారు పాలెంలో కొంత కొట్టు అనేది ఉంటుంది. ఇక్కడ దాంట్లో చెంచు సంతతి చెందిన వాళ్ళు సుమారు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళు అక్కడే కూడా ఏంటంటే పిల్లలతో ఉన్నారు బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. గతంలో కూడా ఇక్కడ కొంతమంది కాపు వర్గం ఫస్ట్లో బెదిరించిన తర్వాత కూడా వాళ్ళకు సపోర్ట్గా కూడా ఉండడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ సెంచు పల్లెనేతను 1996లో ఎలక్షన్లో పంచాయతీ మెంబర్గా కూడా నెగ్గడం జరిగింది ఇదే పంచాయతీలో. అదేవిధంగా ఈ ఇక్కడ మీకు చూస్తున్న ఈ పుంతకొట్టుకొచ్చిన సిమెంట్ రోడ్డు కూడా సెంచులు పేరునే గ్రాంట్ వచ్చింది. అదేవిధంగా ఎస్టీకి సంబంధించి గ్రాంట్ వచ్చింది. అదేవిధంగా కరెంటు మీటర్లు కూడా సెంచుల పేరునే గ్రాంట్ వచ్చింది. ఈవేళ మూడు రిజిస్ట్రేషన్లు అయినా కూడా ఒక అతను పద్మశాలి అతను ఇక్కడ వాళ్ళకి ఆనుకుని ఉన్న ఏరియాలో కొంత పొలం కొని అతను ఈవేళ సడన్గా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే కాకుండా వాళ్ళ పాకల్లో కూడా సిమెంట్ రాట్లేదు బెదిరించడం లేదంటే మిమ్మల్ని చంపేస్తానని అనడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ కొంత పెద్దలు పోలీస్ స్టేషన్లో కేసు వేయడం ఆ తర్వాత ఏంటంటే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంతకుముందు తెలుగుగా అతను డబ్బు అహంకారంతో పోలీస్ స్టేషన్లో చెంచుల మీద కంప్లైంట్ వేసి ఎస్ఐ గారి ద్వారా బెదిరించడం ఎస్ఐ గారు డైలీ పొద్దున్న సాయంత్రం స్టేషన్ దగ్గరకు వచ్చి కూర్చోమండం అలా చేస్తున్నప్పుడు 10 రోజులు గడిచిపోయినా వీళ్ళకి తినడానికి తిండి లేకపోయినా సరే స్టేషన్కి వెళ్ళడం రావడం అడిగిపోతున్నారు. ఆ క్రమంలో కొందరు పెద్దలు ఇది అన్యాయం ఎందుకు పిలుస్తున్నారని ఆపితే అక్కడ ఆగడం జరిగింది. ఇక్కడ మన ముందు మాట్లాడిన వారంతా ఇక్కడ జరిగిన సంఘటన కోసం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సెంచులు అనే వీరు సంచార జాతికి సంబంధించిన వారు. వీరు అనేక జాతులు ఈ సంచార జాతులుగా గత స్వతంత్రం ముందు నుంచి కూడా ఉండడం జరిగింది. వీరి యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజ్యాంగంలో ఈ ఏ అయితే సంచార జాతులు ఉన్నాయో వీళ్ళందరూ స్థిరపడడం కోసం సుస్థిరపడడం కోసం రాజ్యాంగంలో అనేక షెడ్యూల్లో వీళ్ళ అభివృద్ధి కోసం ఆర్టికల్స్ అందులో రాయడం జరిగింది. అయినా ఈవేళ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు నిండినప్పుడు కూడా ఈరోజు కూడా వారు సంచార జాతుల యొక్క జీవితాలు దళిత యొక్క జీవితాలు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. నా ముందు ఈవేళ రాజకీయాల్లోకి వచ్చిన అనేక మంది గతంలో రాజకీయాలు అంటే సర్వీస్ మోటోలో ఉండేది. ఈవేళ రాజకీయాలు అంటే వ్యాపారంగా మారిపోయింది. ఎవరొచ్చినా రాజకీయాలు వ్యాపారం చేసుకోవడం మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప ఎవరైతే
కింది తరగతులు ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వారిని ఆదుకోవడానికి ఏ ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఈ వేళ ఇక్కడ జరిగిన సంఘటన నిజంగా ఇప్పుడు మనకు తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే రోజువారీ ఉదయం బయటికి పోయి ప్రపంచం ఏం తెలియదు, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, రాజకీయాలు ఎవరు మినిస్టరు ఎవరు ప్రధానమంత్రి ఏం తెలియని పరిస్థితిలో వాళ్ళు కేవలం వాళ్ళ జీవితాన్ని నడిపించుకోవడం కోసం